హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్. ముందుగా ఒక క్యాబేజ్ ని హాఫ్ గా కట్ చేసి క్వార్టర్ లెగ్ కట్ చేసుకోవాలి. ఆ క్యాబేజ్ ముక్కను తీసుకొని ఇలా క్యారెట్ ని తురిమినట్టు సన్నగా తురమాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొన్ని క్యారెట్స్ తీసుకొని పీల్ చేయాలి. పీల్ చేసిన తర్వాత ఈ క్యారెట్ అనేది ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పీల్ తీసిన క్యారెట్ ని తురమాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనము కొన్ని పొటాటోస్ తీసుకొని వాటర్తో క్లీన్ చేసి ఒక కుక్కర్లో కొన్ని వాటర్ పెట్టుకొని ఆ ఉల్లగడ్డలు అనేవి వాటర్లో వేయాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన హీట్ పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఇలా కుక్కర్ దీని పైన పెట్టేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్యాబేజ్ని క్యారెట్ని ఇలా సన్నగా తరుముకోవాలి. సో మన పొటాటోస్ అయితే ఉడికిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం తురిమిన క్యాబేజ్ ఇంకా క్యారెట్ దాంట్లో పెట్టుకొని బాగా స్క్వీజ్ చేసి దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ పోయేంత వరకు మనం బాగా స్క్వీజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కాటన్ క్లాత్లో కాస్త తురిమిన ఇప్పుడు మనము దాన్ని క్లోజ్ చేసి బాగా పిండాలి. ఇలా మనము దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ పోయేంత వరకు బాగా స్క్వీజ్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్యారెట్ క్యాబేజీని బాగా స్క్వీజ్ చేసి వాటర్ తీస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉడకబెట్టిన పొటాటోస్ని బయటికి తీసి ఇలా పొట్టు తీసేసి పక్కన పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉడకబెట్టిన పొటాటోస్ని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత కార్న్ పౌడర్, మైదా పిండి, ఉప్పు, కారం కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా కలిపాక ఇలా పెద్ద ముద్దగా మనకు వస్తుంది. ఆ తర్వాత మనం షేప్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వెజ్ మంచూరియా అనేది ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము మన వెజ్ మంచూరియాని బాగా డీప్ ఫ్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వెజ్ మంచూరియాని ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మన డీప్ ఫ్రై తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. అవేవంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమోటా, గ్రీన్ చిల్లీ, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు ఇవన్నీ తీసుకొని మనము ఇప్పుడు ఈ ఆయిల్ పాన్లో వేయబోతున్నాం. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తర్వాత మనము దీన్ని 5 మినిట్స్ బాగా వేయించిన తర్వాత ఉప్పు వేయాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మరియు లాస్ట్గా టమోటా సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని బాగా కలిపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన వెజ్ మంచూరియా బాల్స్ తీసుకొని దీంట్లో వేయాలి. వేసిన తర్వాత 2 మినిట్స్ బాగా దీన్ని కలిపాలి. మనం వేసుకున్న మసాలా అనేది దీనికి బాగా అంటేటట్టు చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత మనము చేసిన వెజ్ మంచూరియాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ వెజ్ ప్లేట్స్ పైన కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేయాలి. వెజ్ మంచూరియా పైన గార్నిష్ చేసుకోవాలి. వావ్, ఇట్స్ సో స్పైసీ అండ్ యమ్మీ. ఓకే ఫ్రెండ్స్, మీరు మా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టండి.